లాక్డౌన్ లో భాగంగా నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థం రామచంద్రపురం పంచాయతీ పరిధిలో ఉన్న గర్భవతులకు ఆశా వర్కర్లకు వాలంటీర్లకు సచివాలయ సిబ్బందికి 900 పేద కుటుంబాలకు గౌరీపురంకు చెందిన ఆవుల వాసు సొంత నిధులతో బియ్యం కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పాల్గొని సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ హెల్త్ కార్డులను అందజేశారు. కోవూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కమిటీ సభ్యులను ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ మాట్లాడుతూ దాతలకు ధన్యవాదాలు తెలిపారు. సోమవారం రాత్రి సోమశిలలో 10,000 క్యూసెక్ల నీటిని ఎవరికీ తెలియకుండా డీఈఈ ఎలా విడుదల చేశారన్నారు. ఈ విషయం ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ దృష్టికి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. సోమశిల నీటి విడుదల విషయంలో విచారించి డీఈఈలను సస్పెండ్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీసీ చైర్మన్ వీర చలపతిరావు, విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, మండల కన్వీనర్ గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముందుకొచ్చి అన్ని నియోజకవర్గాల్లో 13 జిల్లాల్లో ప్రజల మధ్య ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా డెల్టా ఏరియాకు ఈ మధ్యన రెండవ పంటకు నీళ్లు ఇవ్వడం జరిగింది. సరే, లాక్డౌన్ నేపథ్యంలో మీటింగు పెట్టలేకపోవడం, కలెక్టర్ గారే అందరూ శాసనసభ్యుల దగ్గర ఒపీనియన్ తీసుకొని మంత్రులిద్దరితో మాట్లాడి రెండవ పంటకు నీళ్లు ఇచ్చాం. అంతవరకు బాగానే ఉంది. సోమవారం నైటు సోమవారం రాత్రి దాదాపు 10,000 క్యూసెక్కులు నీరు దిగువకు విడుదల చేశారు. దాదాపు డైవర్షన్ రోడ్స్ అన్నీ కొట్టుకుపోయినాయి. నీటి లెక్కలు మాత్రం పలు అనుమానాలు ఉన్నాయి. ఇదంతా కూడా ఈ ప్రభావం అంతా కూడా డెల్టా మీద పడే అవకాశం ఉంది. నేను నిన్న ఉదయం పత్రికల్లో చూస్తానే సోమశిల ఎస్సీ గారితో మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారికి పత్రికల్లో వచ్చినవన్నీ కూడా వాట్సాప్లో పంపించాను. నిన్న 11:30కి ఇరిగేషన్ మినిస్టర్ గారు మన ఇంటికి వచ్చారు, అనిల్ కుమార్ యాదవ్ గారు. ఆయన దృష్టికి కూడా తీసుకువెళ్ళాను. అన్న, నా దృష్టికి వచ్చింది, నేను ఎంక్వైరీకి వేశాను అని చెప్పి మన మినిస్టర్ గారు కూడా చెప్పారు. దీంట్లో ఈ సోమశిల ప్రాజెక్టులో డీఈలు ఉన్నారు. ఈ డీఈలు అమ్ముడుపోయినారు. ఏ నాయకులకు అమ్ముడుపోయినారో కూడా తెలియాల్సిన అవసరం ఉంది. 10,000 క్యూసెక్కులు నీళ్లు వదిలేసి, ఎవరు చెప్తే 10,000 క్యూసెక్కులు నీళ్లు వదిలారు, ఎక్కడికి వదిలారు, ఏ నాయకుడు చెప్తే వదిలారు, ఎందుకు వదిలారు? రైపేరియన్ రైట్స్ ప్రకారం డెల్టా ఏరియాకి మొదట నీళ్లు ఇచ్చిన తర్వాత పక్క ప్రాంతాలకు కూడా ఇవ్వాలి. వాళ్ళు కూడా బాగుండాలి, ఆ రైతులు కూడా బాగుపడాలి, అందరం బాగుండాలనే కోరుకుంటున్నాం. కానీ సోమశిల దగ్గర ఉన్నటువంటి ఎస్సీ గారిని నేను అనట్లేదు. ఎస్సీ గారు వెంటనే కలెక్టర్ గారు, మన మినిస్టర్ గారు ఎంక్వైరీ చేశారు. ఎస్సీ గారితో కూడా నేను మాట్లాడాను. దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలి. ఏదో ఎస్సీ గారిని వెళ్ళమన్నారు, ఎస్సీ గారు ఎంక్వైరీ చేశారు, ఏదో రిపోర్ట్ ఇచ్చామంటే కాదు. దీనికి బాధ్యులైనటువంటి డీఈసిని సస్పెండ్ చేయాలి. ఇది ఈరోజే కాదు, గతంలో కూడా చాలాసార్లు జరిగుండా ఇటువంటివి పోయి వాళ్ళని మేనేజ్ చేయడం, వాళ్ళకేదో తాంబూలంలో పెట్టి ఇవ్వడం. 10,000 క్యూసెక్కులు ఒక్కరోజు రాత్రి ఎత్తేశారు అని అంటే ఎంత బరి తెగించారు వాళ్ళ ఆఫీసర్సు. మేము నష్టపోతాం, మా డెల్టా ఏరియా నష్టపోద్ది, మా రైతులు నష్టపోతారు. రైపేరియన్ రైట్స్ ప్రకారము మాకు రావాల్సినటువంటి వాటా మాకిచ్చి ఇవ్వండి. వాళ్ళకు కూడా అందరూ బాగుండాలి కదా, రైతులందరూ కూడా బాగుండాలి, వాళ్ళు పంటలు పండించుకోవాలి, అన్ని కుటుంబాలు బాగుండాలి.